హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారి వంటలు. ఇవాళ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్. చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో ఉన్న రుచితోటే ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలానే నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి. వీటి కోసం ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. సన్నగా కట్ చేసిన క్యాబేజ్, క్యారెట్, బీన్స్, ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని చేసుకుంటే ఫ్రైడ్ రైస్ బాగా వస్తుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేసి కలిపేసుకుని బాగా వేయించుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు, డ్రైగా అయ్యే వరకు వేయించుకోండి. ఈ ఫ్రైడ్ రైస్ మనకి చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి పెట్టి పంపిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. సన్నగా కట్ చేసిన క్యాబేజ్, బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మనకి ఇవన్నీ కూడా చాలా తొందరగా కుక్ అవుతాయి. ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయ్యే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకుంటే ఫ్రైడ్ రైస్ బాగుండదు, లైట్గా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వెజిటేబుల్స్ అన్నీ పట్టేటట్టు కలిపేసి ఉడికించిన రైస్ వేసుకోవాలి. మీకు మిగిలిన రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు రైస్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. రైస్ కూడా కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే వెజ్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ వెనిగర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఫ్రైడ్ రైస్ అంతా కూడా కలిపేసుకోవాలి. వెజిటేబుల్స్ ఇంకా సాసులు వేసినవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. మీకు ఇష్టమైతే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. చాలా సులువుగా మనకి రెస్టారెంట్లో ఉన్న రుచితోటే ఇంట్లో చాలా తక్కువ టైంలోనే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. కుమారి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.